మిర్యాలగూడ పట్టణంలోని చైతన్య నగర్ పెద్ద చెరువు వద్ద భక్తుల దాతల సహకారంతో సుమారు 4 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన తెలంగాణలోని అతిపెద్ద శ్రీ ఉమామహేశ్వర స్వామి ఆలయం విగ్రహ ప్రతిష్ట మహోత్సవాల సందర్భంగా సీఎల్ పండిత కుందూరు జానారెడ్డి ఆలయాన్ని సందర్శించారు. ఆగమ శాస్త్ర పండితులు, ఆలయ కమిటీ వారు పూర్ణకుంభంతో జానారెడ్డికి ఘనస్వాగతం పలికారు. జడ్పీడీసీ శంకర్ నాయక్, టీపీసీసీ కార్యదర్శి స్కైలబ్ నాయక్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పొదిలి శ్రీనివాస్, సీనియర్ పార్టీ నాయకులు చిరుమర్రి కృష్ణయ్య, పగిడి రామలింగయ్య తదితర నేతలు జానారెడ్డి వెంట ఉన్నారు. నూతనంగా నిర్మితమైన ఆలయాన్ని సందర్శించిన జానారెడ్డి యాగశాలలో ప్రతిష్టామూర్తులకు ప్రత్యేక పూజలు జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రానికే తన మాణికంలా అత్యంత అద్భుతంగా ఆహ్లాదకరమైన వాతావరణంలో నిర్మించిన ఈ ఆలయాన్ని దర్శించుకోవటం గొప్ప అనుభూతిని అందించిందన్నారు. రానున్న రోజుల్లో శ్రీ ఉమామహేశ్వర స్వామి ఆలయం ప్రశస్తి రాష్ట్ర దేశవ్యాప్తంగా విస్తరిస్తుందని ఆయన ఆకాంక్షించారు. ఎంతో కష్టపడి ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి ఇంతటి విశిష్టమైన ఆలయాన్ని మిర్యాలగూడ ప్రాంతంలో నిర్మించిన ఆలయ కమిటీ వారి ఓర్పు, నేర్పును ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. ఇందుకు సహకరించిన దాతలకు, భక్తులకు జానారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. తాను ఏ హోదాలో ఉన్నా సరే భవిష్యత్తులో ఈ ఆలయ అభివృద్ధి కోసం ఒక సాధారణ భక్తుడిలా తన వంతు సేవలు అందిస్తానని తెలిపారు. ప్రదక్షిణకరాల్సిందిగా విజ్ఞప్తి. నేనున్నాను, ఎవరు అడ్డొచ్చినామని చెప్పి వారు అభయం ఇచ్చడం జరిగింది. వారి ముందడుగుతోటే మేము ఇన్ని అడుగులు వేసి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలోనే ఒక ప్రసిద్ధ శైవ క్షేత్రం
ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలోనే అందించడానికి తోడ్పడటానికి సర్వదా కృషి చేస్తాను.